గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి, ఎక్సెప్ట్ వన్ మార్కెట్ ఐ థింక్ జపనీస్ మార్కెట్స్. మిగతా మార్కెట్స్లో గెయిన్స్ కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి, డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పీ 500 నష్టాలతో ముగిసిన. నెట్ఫ్లిక్స్ యాపిల్ షేర్స్ పెరగడంతో నాస్డాక్ లాభాలతో ముగిసింది. సో స్టిమ్యులస్ ప్యాకేజ్ సంబంధించిన హోప్స్ అలాగే కొనసాగుతున్నాయి, ఇంకా కొలిక్కి రావడం లేదు. చర్చలు ఏవైతే ఉన్నాయో అవి, బట్ ఈలోగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం మరొక 500 బిలియన్ యూరోస్ అసెట్ పర్చేజెస్ కోసం వినియోగించబోతున్నట్లుగా ప్రకటించింది. సో యూరోప్లో స్టిమ్యులస్ కొనసాగుతుంది. మరోవైపు యూకే బ్రెగ్జిట్ సంబంధించి ఒక అక్కడ కూడా ఒక పరిష్కారం కనపడటం లేదు. ఇన్ఫ్యాక్ట్ యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ప్రకటించారు, దే ఆర్ ఫెయిలింగ్ టు స్ట్రైక్ ఏ బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్ విత్ యూరోపియన్ యూనియన్. ఎందుకంటే డిసెంబర్ 31 అంటే ఈ నెలాఖరు నుంచి యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ట్రేడ్ లాస్కి ట్రేడ్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి యూకే తప్పుకుంటుంది. సో ఈలోగానే వాళ్ళిద్దరికి మధ్య, యూరోపియన్ యూనియన్కి యూకేకి మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదరాలి, అది కుదరడం లేదని ప్రకటించారు. ఇవన్నీ గ్లోబల్ మార్కెట్ సంబంధించిన అంశాలు. అఫ్కోర్స్ యుఎస్లో మరొక ఐపీఓ లిస్ట్ అయింది, ఎయిర్ బిఎన్బి. $68 దగ్గర వీళ్ళు ఐపీఓ ప్రైస్ నిర్ణయించడం జరిగింది. లిస్టింగ్ వాజ్ ఎట్ $144. సో ఎంత హ్యూజ్ ప్రీమియమో మనం, ఆల్మోస్ట్ 110% ప్రీమియం. సో కంపెనీ వాల్యుయేషన్ $100 బిలియన్. సో ఇలాంటి ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ టు ఐపీఓస్, మొన్న మనం డోర్ డాష్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే నిన్న ఎయిర్ బిఎన్బి. ఇలా ఎప్పటికప్పుడు ఐపీఓ మార్కెట్లో అక్కడ సందడిగా ఉంది యుఎస్ మార్కెట్ సంబంధించి. మన మార్కెట్స్ నిన్న 5 సెషన్స్ తర్వాత అఫ్కోర్స్ మనకు నష్టం కనిపించింది, బోత్ సెన్సెక్స్ నిఫ్టీ. అయితే లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ కావడం, అంటే డిప్స్ని కొనుగోలు చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అఫ్కోర్స్ కొన్ని సెక్టర్స్ నష్టాలతో ముగిసినప్పటికీ మొట్టమొదటిసారిగా కన్జ్యూమర్ స్పేస్లో ఒక బిగ్ కమ్బ్యాక్ అనేది మనం చూసాం, దట్ ఈస్ ఎఫ్ఎంసీజీ స్పేస్. సో ఆ స్టాక్స్ మనం, టాటా కన్జ్యూమర్ కావచ్చు, నెస్లే కావచ్చు, హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, ఐటీసీ, చాలా కాలం తర్వాత ఐటీసీలో మనం ప్రైస్ మూమెంట్ అనేది గమనించాం. అలాగే గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టేక్ ఎనీ ఎఫ్ఎంసీజీ నేమ్, ఇట్ వాజ్ అప్ ఎస్టర్డే. సో ఒక సింక్రనైజ్డ్ మూవ్ అంటాం దాన్ని, అటువంటిది మనం ఎఫ్ఎంసీజీ స్పేస్లో చూసాం. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ పిఎస్యూ బ్యాంక్స్, మీడియా, ఇలాంటి ఈ మధ్య బాగా ర్యాలీ అయిన సెక్టర్స్లో ప్రాఫిట్ బుకింగ్, ఇది ఒక ఎయిర్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనే అనుకోవాలి. అంటే కొద్దిపాటి ప్రాఫిట్ బుకింగ్, ఇట్స్ నాట్ ఎ వేవ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే మనం ఎఫ్పిఐస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మితేనే ఆ వేవ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ నిన్న కూడా 2275 క్రోర్స్ ఆర్ సంథింగ్ ఎఫ్పిఐ బయింగ్ నెంబర్. సో అటువంటి కొనుగోళ్ల ప్రవాహం అనేది కొనసాగుతూనే ఉంది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వైపు నుంచి. సో ఒక్కొమ్మడిగా వాళ్ళు ఎప్పుడు అమ్మే అవకాశాలు ఇప్పట్లో కనపట్టలేదు, ఎస్పెషల్లీ ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్. సో మన నవంబర్ నుంచి డిసెంబర్ సే ఫస్ట్ వీక్ వరకు ఏదైతే ఒక హై బీటా ర్యాలీ అనేది చూసామో, బ్యాంక్స్, ఫినాన్షియల్స్, లేకపోతే రియల్ ఎస్టేట్, మీడియా, ఇలాంటి స్టాక్స్లో ఏదైతే ఒక హై బీటా ర్యాలీ ఏదైతే చూసామో దానికి ఇక్కడ కొద్దిగా బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఆధార్ నాన్ పార్టిసిపేటింగ్, మొన్నటిదాకా రిలయన్స్ పార్టిసిపేట్ చేయలేదు, లాస్ట్ 3-4 డేస్ నుంచి రిలయన్స్ ఈజ్ అగైన్ ఆన్ ది అప్ మూవ్. సో 2000 లెవెల్ని క్రాస్ అయింది. అలాగే ఎఫ్ఎంసీజీ, ఇప్పుడు నిన్న తాజాగా మనం ఎఫ్ఎంసీజీలో బయింగ్ చూసాం. అలాగే ఐటీ ఆల్సో ఈ ట్రైన్ టు మేక్ ఏ కమ్ బ్యాక్. సో ఇలా ఒక సెక్టర్ రొటేషన్ మనం మార్కెట్స్లో గమనిస్తున్నాం. బహుశా వాళ్ళ ఇన్ఫ్రా స్టాక్స్ కొంత లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఈ నమో గంగా ప్రాజెక్ట్ సంబంధించిన ఆర్డర్స్ కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్కి రావడం జరిగింది. ఎనీవేర్ బిట్వీన్ 900 క్రోర్స్ టు 1500 క్రోర్స్ వరకు ఒక్కొక్క కంపెనీకి ఆర్డర్స్ వచ్చాయి. సో ఇవాళ మనకి ఇన్ఫ్రా కంపెనీస్లో ఒక కొంత బయింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, సెలెక్ట్ ఇన్ఫ్రా కంపెనీస్. అలాగే నేను సిమెంట్ ప్యాక్లో సెల్లింగ్ చూసాం, ఎందుకంటే సిసిఐ ఇనిషియేట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ని సిమెంట్ కంపెనీస్కే ప్రతిగా కార్టలైజేషన్ జరుగుతుందన్న ఆరోపణలతో. సో ఇవన్నీ మనకు సెక్టర్ స్పెసిఫిక్గా, స్టాక్ స్పెసిఫిక్గా అందుతున్న వార్తలు. అలాగే టీవీఎస్ గ్రూప్ సంబంధించి వాళ్ళు గ్రూప్ రీస్ట్రక్చరింగ్ జరుగుతోంది, మేనేజ్మెంట్ పగ్గాలు ఎవరి దగ్గర ఉండాలనేది వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి. ఇది మనకు ఒక 9 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి టీవీఎస్ గ్రూప్లో, టీవీఎస్ మోటార్, సుందరం క్లేటన్, ఇలాంటి కంపెనీస్ అన్నమాట. సో ఆ గ్రూప్ షేర్లో కూడా వాళ్ళ యాక్టివిటీ
అధికంగా ఉండే అవకాశం ఉంది అండ్ ఫార్మా స్పేస్ లో మనకు ఒక న్యూస్ కనిపిస్తుంది సో నాట్కో ఫార్మా వాక్సిన్స్ కొద్దిగా డిలే అవుతాయని అంటున్నారు ఇండియన్ మార్కెట్ కు సంబంధించి ఇండియన్ డొమెస్టిక్ స్పేస్ కు సంబంధించి వాక్సిన్ రాక కొద్దిగా ఆలస్యం అవుతుంది అంటున్నారు ఈలోగా నాట్కో ఒక లైసెన్స్ కోసం అప్లై చేసింది కంపల్సరీ లైసెన్సింగ్ అప్లికేషన్ ఫైల్ చేసింది ఎలై లిలీ ఈ కంపెనీ కోవిడ్ 19 డ్రగ్ ఏదైతే ఉందో అల్యూమినెంట్ అనే బ్రాండ్ తో ఎలై లిలీ ఈ డ్రగ్ ని యుఎస్ ఎఫ్డిఏ నుంచి అప్రూవల్ కూడా తీసుకుంది ఇది నార్మల్ గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ సంబంధించిన డ్రగ్ అయితే దీన్ని కోవిడ్ కి వాడొచ్చు అంటూ కంపెనీ యుఎస్ ఎఫ్డిఏ కి అప్లై చేస్తే వాళ్ళు ఒక లైసెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాన్ని వీళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉంటుంది నాట్కో సో ఈ నాట్కో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ కి నవంబర్ 23న అప్లై చేసింది మేము ఇండియాలో ఈ ఎలై లిలీ డ్రగ్ ని మేము ఇక్కడ అప్లై చేస్తాం మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం దానికి మాకు లైసెన్స్ ఇవ్వండి అంటూ అయితే దీనికి లీగల్ గా చాలా ఇష్యూస్ వస్తాయి ఇటువంటి డ్రగ్స్ ఎలై లిలీ రేపు దీని ఛాలెంజ్ చేస్తుంది సో వీళ్ళు దానికి అగెనెస్ట్ గా వీళ్ళ వాదన వినిపించి దే హావ్ టు ఆబ్టైన్ ది అప్రూవల్స్ సో ఇది జరగడానికి టైం పడుతుంది కానీ అది కనుక వస్తే ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ డ్రగ్ కాబట్టి దానికి ఒక మంచి నాట్కోకు ఒక మంచి అవకాశం అవుతుంది సో చాలా కాలం నుంచి నాట్కో సతాయిస్తోంది పెరగకుండా సో మేబీ ఇక్కడ కొంత ఇవాళ ఇది ఏదో 1-2 డేస్ న్యూస్ ఇది తర్వాత అసలు ఎప్పుడైతే అప్రూవల్ వస్తుందో అప్పటి నుంచి మార్కెట్లో దీనికి సంబంధించిన వాల్యుయేషన్ని మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నాట్కో ఈజ్ వన్ మోర్ స్టాక్ టు వాచ్ ఇన్ 2 డేస్ ట్రేడింగ్ ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా యాక్టివిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వీకెండ్ కాబట్టి పొజిషన్స్ అంతగా అంటే ఎక్సెసివ్ పొజిషన్స్ ఎవరు క్రియేట్ చేసుకునే అవకాశం లేదు ఎల్నిస్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి సో ఏంటి మనం రకరకాల వార్తలు గమనిస్తున్నాం నిన్న కొంత మనం సెల్లింగ్ గమనించాం ప్రాఫిట్ బుకింగ్ గమనించాం మళ్ళీ ఇవాళ ఎస్జేఎక్స్ నిఫ్టీ అయితే ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది సో ఏంటి ఎటువంటి వీకెండ్ ట్రెండ్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు నిన్న వీక్నెస్ అయితే ఎక్స్పెక్టెడ్ గా ఉండిందండి ఎందుకంటే 7 సెషన్స్ కంటిన్యూస్ గా లాభాల్లోకి వెళ్ళిందనమాట నిఫ్టీ నిన్న ఒక్కరోజు కరెక్ట్ అయింది మేబీ ఇవాళ పాజిటివ్ గా ఓపెన్ అయినా సరే సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే 13,500 పైన సస్టైన్ కావాలి కంటిన్యూస్ గా అనమాట సస్టైన్ అయితే కనుక మేబీ ఎండ్ ఆఫ్ ది డే షార్ట్ కవరింగ్ రావచ్చు ఎందుకంటే మేజర్ న్యూస్ ఫ్లో లేదండి మార్కెట్ ని ఏదన్నా నెగిటివ్ గా తీసుకెళ్ళటానికి అనమాట ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ రావాలి ఇంటర్మీడియట్ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే వస్తుందో సెక్టార్ వైజ్ రావచ్చు లేకపోతే ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ రావచ్చు దానివల్లనే ఇండిసీస్ ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది నిన్న ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు సిసిఐ సెర్చ్ చేసిందని చెప్పేసి ఏసీసీ అంబుజారా అంకో ఇట్లా అన్ని కూడా అల్ట్రాటిక్ అన్ని కూడా కరెక్ట్ అవటం చూసాం బట్ ఇండస్ట్రీ సోర్సెస్ ఇమీడియట్ గా సాయంత్రం రిజాయింటర్ కూడా చూసాం 2 టైమ్స్ ప్రైస్ హైక్ చేసింది ఓన్లీ బికాస్ ఆఫ్ డిమాండ్ ఇంక్రీజ్ కాబట్టి దట్ ఇస్ నథింగ్ కాల్డ్ కార్ట్లైజ్ చేస్తాను కాబట్టి ఈ ఇన్సిడెంట్ కూడా షార్ట్ లివ్డ్ ఆ సెక్టర్ లో ఎంటర్ అవటానికి ఆపర్చునిటీ కనిపిస్తుంది అదే విధంగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే డెలివరీ బైంగ్ పర్సంటేజెస్ వస్తూ ఉంటాయండి ఎన్ఎస్సి షీట్ లో చూస్తూ ఉంటే రిమార్కబుల్ గా ఇన్సూరెన్స్ స్టాక్స్ ఎస్బీఐ లైఫ్ అవనండి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అవనండి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అవనండి ఇటు హెచ్డిఎఫ్సి లైఫ్ అవనండి వీటన్నిటిలో డెలివరీ పర్సంటేజ్ మోర్ దాన్ 60% నియర్లీ ఇన్ ఎవ్రీ 3 సెషన్స్ అవుట్ ఆఫ్ 5 సెషన్స్ వస్తుంది అంటే కాబట్టి స్ట్రాంగ్ అక్యూములేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే జనవరిలో అట్లా నేను అనుకుంటాం హ్యూజ్ ర్యాలీ ఇన్ ఇన్సూరెన్స్ స్టాక్స్ డెఫినెట్లీ ఆన్ కార్డ్స్ అండి యూజువల్ గా ఇట్లా డెలివరీ పర్సంటేజెస్ చూసిన నెల రోజులకి 2 నెలలకు అనమాట ఆరు ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ సెక్టర్ లో పెద్ద ర్యాలీ వస్తూ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కేర్ఫుల్ గా ఉండమని చెప్పేసి నేను చెప్తాను స్ట్రాంగ్ ర్యాలీ ఆన్ కార్డ్స్ అదేవిధంగా మెటల్స్ లో మైల్డ్ ఏదైతే కనుక కరెక్షన్ వచ్చిందో తిరిగి ఫ్రెష్ బయింగ్ కూడా లోవర్ లెవెల్స్ లో హిందాల్కో అవనండి సెయిల్ అవనండి నాల్కో అవనండి వీటన్నిటిలో కూడా కనిపిస్తుంది టాటా స్టీల్ ఇవన్నీ కూడా కాబట్టి ఈ కరెక్షన్ లో మాత్రం డెఫినెట్లీ సిమెంట్ మెటల్స్ ఇన్సూరెన్స్ స్టాక్స్ మాత్రం ఆర్ గుడ్ బెట్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్ జనవరికి అని చెప్పేసి అని అంటున్నాను ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం స్ట్రాంగ్ ఉన్నాయి అయితే బి గ్రూప్ లో చూస్తున్నాం అంటే స్టాక్స్ అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో యాజ్ యూజువల్ చాలా హైపర్ యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నాను ఆచి తూచే కొనాలి ఎందుకంటే ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనద్దు అని చెప్పేసి అని వార్న్ చేస్తున్నాం బట్ కొన్ని స్టాక్స్ ఏవైతే కనుక రికవర్ అయ్యి సెక్టార్ వైజ్ వస్తున్నాయో లైక్ డిఫెన్స్ స్టాక్స్ లో మళ్ళీ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది బి గ్రూప్ లో లైక్ అపోలో మైక్రో అవనండి ఇటు జెన్ టెక్నాలజీస్ అవనండి ఇట్లా చిన్న చిన్న
డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా యాక్టివ్ గా కనిపిస్తున్నాయి లాస్ట్ టూ డేస్. కాబట్టి మేబీ దెర్ ఇస్ ఎ స్మాల్ ర్యాలీ ఇన్ దోస్ స్టాక్స్ ఆల్సో అని చెప్పేసి ఆన్ కార్డ్స్ అంటాను. బై ఆన్ డిక్లైన్స్ అండి, నథింగ్ టు వరీ అంటాను మార్కెట్ లో. ఓకే, సో ఒక మెయిల్ చదువుతాను బిఫోర్ వి టేక్ ఎ బ్రేక్. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నారు కుటుంబరావు గారిని, ఎన్సీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, నాట్కో ఫార్మా. ఇవాళ నాట్కో ఫార్మా ఈజ్ ఇన్ న్యూస్ అఫ్ కోర్స్, సరే లిటిగెంట్ న్యూస్. సో ఈ మూడు ఇక్కడ కొనుక్కోవచ్చా ఈ టైంలో? ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు అండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్త వాల్యుయేషన్స్ పెరిగినాయి కాబట్టి రీసెంట్ టైమ్స్ లో లైక్ ఐసీఐసీఐ 500 లెవెల్స్ కి రీచ్ అవటం, ఎన్సీసీ 50 ప్లస్ కి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూస్తే మీరు ట్రాంచెస్ లో కొనండి. మొత్తం ఒకేసారి కాకుండా ఒక 25% ఈ లెవెల్లో మళ్ళా తగ్గుతుంది అని ముందే ప్రిపేర్డ్ అయ్యాను కూడా అనగర్ 25% అట్లానమాట సిప్ మోడ్ లో కొనమని చెప్తాను. బట్ ఆల్ త్రీ స్టాక్స్ ఆర్ బౌండ్ టు డబుల్ ఫ్రమ్ హియర్ అంటానండి. డబుల్ అనగానే మీరు అనుకోవచ్చు ఐసీఐసీఐ 1000 రూపాయలు అవుతుందా అని చెప్పేసాను, బట్ డెఫినెట్లీ 2 to 3 ఇయర్స్ లో ఐసీఐసీఐ ఆల్సో ఇస్ బౌండ్ టు టచ్ అగైన్ 4 ఫిగర్ మార్క్. ఆల్ త్రీ స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్ అంట. ఓకే అండి, చిన్న విరామం, విరామం తర్వాత బాలగారి రాజేంద్ర గత బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు మనతో. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో మనం 2020లో ఏ విధమైన లాభాలు అయితే చూసామో, ఏ విధమైన ర్యాలీ అయితే చూసామో, అది 2021లో కూడా విస్తరిస్తుంది, ఇంకా మరింత బెటర్గా ఉంటాయి మార్కెట్స్ అనే ఒక అభిప్రాయం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న మనం ఎఫ్ఎంసీజీ ప్యాక్లో ఒక బౌన్స్ బ్యాక్ అనేది చూసాం, కంబ్యాక్ అనేది చూసాం. సో ఇది కొనసాగుతుందా లేదంటే ఏదన్నా ఏదో 1 or 2 డేస్ ర్యాలీ లాంటిదని అనుకుంటున్నారా? నో, డెఫినెట్లీ కొనసాగుతుందండి. అంటే ఎఫ్ఎంసీజీ జనరలీ ఇస్ అ వెరీ ప్రైజీ సెక్టర్, ఎందుకంటే మనం పిఈ రేషియోస్ చూసుకున్నా ఐదర్ మల్టీనేషనల్స్ ఆర్ ఈవెన్ డొమెస్టిక్ కంపెనీస్ కూడా దే ఆల్వేస్ హ్యావ్ ఎ వెరీ ప్రైజీ వాల్యుయేషన్స్, కాబట్టి ఆ ప్రీమియం వాల్యుయేషన్స్ కంటిన్యూ అవుతాయి. బట్ డెఫినెట్లీ ర్యాలీ అయితే కొనసాగుతుంది, అవి చాలా డిఫెన్సివ్ గా మనం పరిగణనలో తీసుకుంటాం యూజువల్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, కాబట్టి అటువంటి ఆలోచన భావం అవసరం లేదు దట్ దే మే నాట్ డూ వెల్ ఇన్ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. ఈ టైంలో ఐటీసీ, మ్యారికో లేదంటే డాబర్, ఎమామి ఇలాంటి షేర్స్ కొనుక్కోవచ్చా? యా, ఐ థింక్ వీ కెన్ బై అండ్, ఎందుకంటే ఇప్పుడు డాబర్, ఎమామి, మారికో ఇటువంటి డొమెస్టిక్ ఆర్ ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఆయుర్వేద రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఆర్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్సో శానిటైజర్స్, ఇటువంటి అన్ని ఆల్మోస్ట్ అందరి రేంజ్ కూడా వచ్చేసింది. సో దట్ విల్ డెఫినెట్లీ కంటిన్యూ అపార్ట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ విచ్ దే ఆర్ ఆల్వేస్ యునో మార్కెటింగ్. సో తప్పకుండా ఇండియా ఫోకస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మాత్రం ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ వన్ కెన్ బై అండి. అండ్ ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ అయితే వెరెవర్ దెర్ ఇస్ ఏ షార్ప్ డిక్లైన్ వన్ కెన్ డెఫినెట్లీ బై, బట్ అటువంటివి ఈ వాల్యుయేషన్స్ నుంచి విల్ దే బి మల్టీబ్యాగర్స్? ఐ డోంట్ థింక్ సో. బట్ కొన్ని కొత్తగా కూడా వస్తాయండి మనకి ఎఫ్ఎంసీజీ స్పేస్ లోనే. ఇట్ కెన్ నాట్ బి ప్యూర్లీ కాల్డ్ ఎఫ్ఎంసీజీ లైక్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఆర్ రెడీ టు ఈట్ ఆర్ రెడీ టు హీట్, ఇటువంటివి కూడా చాలా వచ్చే అవకాశం ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో అటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను. ఓకే అండి. సో రాజేంద్ర గారు, ఏమిటి ఎటువంటి ఇంట్రాడే పొజిషన్స్ తీసుకోవచ్చు? నిన్నటి వీక్నెస్ అఫ్ కోర్స్ క్లోజింగ్లో మళ్ళీ మనం కొంత రికవరీ గమనించాం, ఇవాళ ఎటువంటి ట్రెండ్ ఉంటుంది అనుకుంటున్నారు ఇంట్రాడేలో? యా, మార్కెట్ అయితే ఓవరాల్ బుల్లిష్ గానే ఉందండి సెటప్ మనం చూస్తే కనుక, ఎందుకంటే 13,311 కింద క్లోజ్ అయ్యే వరకు నిఫ్టీ దెర్ ఇస్ నో బేరిష్ సెటప్. సో బట్ మనకి ఎనఫ్ సిగ్నల్స్ టాప్ లో వస్తున్నాయి, డోజీ ప్యాటర్న్స్ ఏవైతే వస్తున్నాయో ఇవి కొంచెం రివర్సల్ కి ఇండికేట్ చేస్తున్నాయి, బట్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఐ థింక్ నిఫ్టీ మనకి ఎక్కడైతే 13,311 కింద క్లోజ్ అయ్యే వరకు ప్రాబ్లీ వీ షుడ్ బై ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు. అండ్ నిన్నటి సెల్ ఆఫ్ లో మనం చూస్తే కనుక సిమెంట్ ప్యాక్ లో మంచి సెల్ ఆఫ్ రావటం విషయం. సో అల్ట్రాటెక్ సిమెంట్ ఒక స్టాక్ ఐ థింక్ వన్ షుడ్ వాచ్ అన్న ఉద్దేశం. 4914 20-day మూవింగ్ యావరేజ్ చాలా మంచి సపోర్ట్ ఉంది అక్కడ. సో ఈ స్టాక్ ని డిప్స్ లో తీసుకోవచ్చు. 50 to 60 నుంచి ఆల్రెడీ 4960 కరెక్ట్ అయింది, 300 రూపీస్ కరెక్ట్ అయినాక రిస్క్ రివార్డ్ అట్రాక్టివ్ గా ఉంది. సో 4910 4920 అరౌండ్ అల్ట్రాటెక్ సిమెంట్ తీసుకోవచ్చు. 4860 స్టాప్ లాస్ పెడితే రానున్న నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఐ థింక్ 5200 మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, అనిల్ కుమార్ మెయిల్ పంపించారు. శివ సిమెంట్
ఎందుకు నాన్ స్టాప్ అపర్ సర్క్యూట్ పడుతోంది అని. ఏమీ అందులో పెద్ద విశేషమే ఉందండి, స్పెక్యులేటివ్ కౌంటర్ ఇది, ఇదేమి గొప్ప సిమెంట్ కంపెనీ ఏం కాదు. ఓవరాల్గా సిమెంట్ ప్యాక్లో ఒక ర్యాలీ నడుస్తుంది కాబట్టి ఇలాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి చిన్న చిత్క కూడా. బట్ డీసెంట్ మిడ్ క్యాప్ స్టాక్స్ కొనుక్కోవాలనుకుంటే దెన్ గో ఫర్ ఆర్ స్మాల్ క్యాప్, స్మాల్ టు మీడియం కైండ్ ఆఫ్ కంపెనీస్ కావాలంటే దిగ్విజయ్ సిమెంట్స్ అలాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి, నాట్ స్పెక్యులేటివ్ కంపెనీస్ లైక్ శివా సిమెంట్. తర్వాత ఎస్బీఐ అండ్ కోటక్ బ్యాంక్ నీరజ్ అడుగుతున్నారు. ఎస్బీఐ 187లో 2 నెలల క్రితం తీస్తున్నారట, కోటక్ బ్యాంక్ 1250లో కొన్నారట 2 ఇయర్స్ బ్యాక్. రాజేంద్ర గారు ఏమిటి, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ప్రాబ్లీ ఐ థింక్ రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి, ఓన్లీ థింగ్ ట్రైలింగ్ స్టాప్స్ పెట్టుకోవాలి. సో రెండు కూడా అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్, ఇప్పుడు ఇంకే షార్ట్ టర్మ్ కోసం అయితే 1802 కింద క్లోజింగ్ బేసిస్ లో కోటక్ బ్యాంక్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఎస్బీఐ కూడా ప్రాబ్లీ నా ఉద్దేశంలో 186 ఇస్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. సో ఎస్బీఐ చూస్తే కనుక 249 కింద బేరిష్ ఉంటుంది, సో దాని కింద స్టాప్ లాస్ పెట్టాలి. ఇంకే షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్స్ బుక్ చేయాలి అంటే కనుక ఐ థింక్ ఎస్బీఐ 296 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్ లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అండ్ కోటక్ కూడా మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో, ఆల్ టైమ్ హై కూడా అంటాం మనం అనేదాన్ని, అరౌండ్ 1948 దగ్గర కొద్ది ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. సుధీర్ అడుగుతున్నారు, టీసీఎస్ విప్రో ఈ రెండు ఎందుకు బైబ్యాక్ ప్రైస్ కంటే తక్కువ ధర దగ్గర ట్రేడ్ అవుతున్నాయి? కుటుంబరావు గారు, బట్ ఫర్ న్యాచురల్ అండి, ఎందుకంటే బైబ్యాక్ లో ఇచ్చిన తర్వాత ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి ఎన్ని యాక్సెప్ట్ అవ్వు అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కి తెలియదు అనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే స్టాక్స్ రెండు కన్సల్టేషన్ మోడ్ లో ఉన్నాయి. వన్స్ ద బైబ్యాక్ టర్మ్ ఇస్ ఓవర్ ఆటోమేటికల్లీ నేను అనుకోవటం స్టాక్స్ రెండు కూడా తిరిగి రివైవ్ అయ్యి ఇంకా హైయర్ రేట్ కే వెళ్తాయండి. ఓకే, ధనుంజయ్ నాయుడు, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇందులో ఆయన ఎస్ఐపి చేస్తున్నారట లాంగ్ టర్మ్ కోసం, ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నారు, 23% ప్రాఫిట్లో ఉన్నారు, కంటిన్యూ చేయొచ్చా? సో ఇప్పుడు మిడ్ క్యాప్స్కి స్మాల్ క్యాప్స్కి మంచి డిమాండ్ ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ మీకు మంచి లాభాల్లో ఉందండి. మొన్నటి వరకు అంటే లాస్ట్ సే 2019 వరకు కొంత అండర్ పర్ఫామ్ చేసిన స్కీమ్ ఇది, బట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు నౌ ఇట్స్ డూయింగ్ వెల్. సో కంటిన్యూ చేయండి, ప్రస్తుతానికి మీరు ఎప్పుడైతే మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏవైనా కొంత రివర్సల్ సిగ్నల్స్ కనిపిస్తాయో అప్పుడు ఈ ఫండ్ కూడా మళ్ళీ డౌన్వర్డ్ జర్నీ స్టార్ట్ అవుతుంది, అది మీరు గమనించి అప్పుడు మీరు టిల్ దెన్ యూ కెన్ రైడ్ దిస్ ప్రాఫిట్స్ అండి. తర్వాత యూనియన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు నన్ను అనూష, ఈ టైంలో యూనియన్ బ్యాంక్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొచ్చా? చేయమంటానండి, ఎవ్రీ డిక్లైన్లో కూడా బై చేయమంటా, ఎందుకంటే బ్యాంక్ హాస్ బికమ్ మచ్ మచ్ స్ట్రాంగర్ అనమాట ఆఫ్టర్ మర్జర్ ఆఫ్ కార్పొరేషన్ అండ్ ఆంధ్ర బ్యాంక్ అనమాట, దాంట్లోకి బై చేయమంటాను. సో ఇప్పుడు బ్యాంక్స్ అన్ని కూడా తమ క్యాపిటల్ బేస్ని షోరప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, మన కెనరా బ్యాంక్ చూసాం, అలాగే రాబోయే రోజుల్లో యూనియన్ బ్యాంక్ కూడా తన క్యాపిటల్ బేస్ని మరికొంత క్యూఐపీ ఇష్యూనో మరొక ఇష్యూనో చేసి క్యాపిటల్ రైజ్ చేస్తుంది, బిజినెస్ గ్రో చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మేబీ కొంచెం బెటర్ డేస్ అహెడ్ ఫర్ సచ్ బ్యాంక్స్ అనిపిస్తుంది. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు పవన్ అండి. గుడ్ మార్నింగ్ వసంత్ గారు, నేను ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. ఎస్బీఐ 160లో తీసుకున్నాను, తర్వాత ఐఆర్సిటీసీ 1400, ఆర్బిఎన్ఎల్ 18 రూపీస్ సార్, లాంగ్ టర్మ్ కోసం ప్రస్తుతం ఏం చేయమంటారు? మూడు మంచి స్టాక్స్ లోనే ఉన్నారు మీరు, అఫ్ కోర్స్ ఆర్బిఎన్ఎల్ ఇస్ ఎ వెరీ స్మాల్ ప్లేయర్, బాగా ఏంటి హోల్డ్ చేయొచ్చా ఎస్బీఐ, ఐఆర్సిటీసీ, ఆర్బిఎన్ఎల్? యా, హోల్డ్ చేయొచ్చండి. ఐఆర్సిటీసీ నిన్న కొద్దిగా రియాక్షన్ వచ్చింది, బట్ ఐ థింక్ ఎస్బీఐ అండ్ ఆర్బిఎన్ఎల్, ఆర్బిఎన్ఎల్ ఇన్ఫాక్ట్ వన్ కెన్ యాడ్ ఆల్సో, ఎందుకంటే రైల్వేస్ కి హ్యూజ్ అవుట్లే కూడా ఉంటుంది. సో ఐఆర్సిటీసీ అండ్ లో ప్రాఫిట్ లో ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమంటాను, బట్ అదర్వైజ్ ఎస్బీఐ అండ్ ఆర్బిఎన్ఎల్ ఆర్ టు బి రైడెడ్. ఐఆర్సిటీసీ ఎప్పుడైతే మనకి కంప్లీట్ వ్యాక్సినేషన్ ఇనాక్యులేషన్ అయ్యి రెగ్యులర్ ట్రావెల్ మొదలవుతుందో దే విల్ స్టార్ట్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, బట్ అదర్వైజ్ ద క్వాలిటీ స్టాక్స్ వన్ కెన్ కీప్, కొద్దిగా ఐఆర్సిటీస్ లో ప్రాఫిట్ మాత్రం బుక్ చేయండి. మా కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తున్నారు, సంతోషం అండి, ఆల్ ది బెస్ట్ యూ ఆల్సో. కానీ మార్కెట్లో ఎప్పటికప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఆ జాగ్రత్తలన్నీ ఆ మెళుకువలన్నీ నేర్చుకుంటూ వెళ్ళండి. రేపు పొరపాటున మీరు మళ్ళీ ఏ నష్టం వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ని మా కార్యక్రమాన్ని తిట్టుకుంటే మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు. సో మీ మీ రీసెర్చ్ మీరు మీ హోంవర్క్ మీరు చేస్తూనే ఉండండి, అండ్ జాగ్రత్తగా ఉండండి, మార్కెట్లో అడుగు అడుగునా ప్రమాదాలు ఉంటాయి అలా అని చెప్పేసి మార్కెట్స్ దొంగవి మార్కెట్స్ స్టాక్ మార్కెట్ నిన్న మా మిత్రుడు సూర్యనారాయణ కూడా అంటున్నాడు మార్కెట్ని తోలినాడాడు. సో
So ayana ante naaku chaala aparamaina gauravam endukante I haven't seen anyone who is as successful as Sunarayana in the stock markets. Aa market lo anta dabbu chesukunnadu kani market ni kodiga apardham chesukuntunnadu. So markets are like our life andi mana life lo ela aithe uthana pathanalu odiduduklu highs and lows ivanni untayi kada alage markets lonu sarva sadharanam. So markets are like our body andi mana body ki manchini isthe manchi chakkaga aarogyanga healthy ga untundi body ki సిగరెట్లు లేకపోతే ఆల్కహాల్ ఇలాంటివన్నీ మితిమీరి చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది బాడీ పాడైపోతుంది. అలాగే బ్యాడ్ స్టాక్స్లో విపరీతంగా అలాగే కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసాం అనుకోండి నష్టపోతాం. మంచి స్టాక్స్ ఒక స్టాక్ 3 నెలల్లో 500 అవుతుంది 100 రూపాయల నుంచి, మరొక స్టాక్ రాబోయే 5 ఏళ్ళలో వరుసగా 20% రిటర్న్ ఇస్తుంది అంటే మనం దేనికి వెళ్తామండి? ఈ 3 నెలలు 500 అవుతుంది అనే దానికి ఎక్కువ మంది టెంప్ట్ అవుతారు. ఎక్కడో కొద్దిమంది నిగ్రహంతో స్థిమితంగా ఆలోచించగలిగే వాళ్ళు మాత్రమే. సో అలాంటి ఒక స్థిమితమైన ధోరణిని అలాంటి ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ని కనుక ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి తప్పనిసరిగా మార్కెట్స్లో విజయం సిద్ధిస్తుంది. అందరికీ విజయీ భవ, దిగ్విజయీ భవ. మరొక కాలర్ని తీసుకుందాం. హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? దివాకర్ అండి, విజయవాడ నుంచి. అడగండి దివాకర్. మ్యాంగ్లూర్ కెమికల్స్ 39 బై చేశాను. ఏం కెమికల్స్ అన్నారు? మ్యాంగ్లూర్ మ్యాంగ్లూర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఓకే, ఇంకోటి తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్, టీఎన్ పెట్రో. ఓకే, రెండు హోల్డ్ చేయొచ్చు అంటారండి? రెండు హోల్డ్ చేయొచ్చు. ఐ థింక్ కుటుంబ గారు మీరు రికమెండ్ చేసిన అనుకుంటాను ఈ రెండు స్టాక్స్ కూడా. టీఎన్ పెట్రో రికమెండ్ చేసామండి. మ్యాంగ్లూర్ కెమికల్స్ చేయలేదు, బట్ మ్యాంగ్లూర్ కెమికల్స్ ఆఫ్టర్ లాంగ్ ట్రబుల్స్ అనమాట కంపెనీ కొంచెం డీసెంట్ గా పనిచేస్తుంది ఇప్పుడు. ఇన్ఫాక్ట్ సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా వారు వెరీ హార్ట్నింగ్ అనమాట. యాస్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాను, 40 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. ఇన్ నెక్స్ట్ 3 to 6 మంత్స్ ఒకసారి 55-60 వరకు వెళ్ళే పాసిబిలిటీ కూడా క్లియర్లీ కనిపిస్తుంది. టీఎన్ పెట్రో కూడా యాస్ ఆఫ్ నౌ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉందండి. ఎందుకంటే ఆల్ పెట్రో ప్రోడక్ట్ ప్రైజెస్ అనమాట బాగా జంప్ అవుతున్నాయి. అది క్లియర్లీ అడ్వాంటేజెస్ ఉందన్నమాట. లైక్ ఆంధ్ర పెట్రో కానీ, టీఎన్ పెట్రో కానీ, ఈవెన్ గణేష్ బెంజో, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అన్ని షార్ప్ గా పెరిగినాయి. ఇలాంగ్ విత్ టీఎన్ పెట్రో ఆంధ్ర పెట్రో కూడా 45 వరకు కూడా రావటం చూసాం. హోల్డ్ అంటాను ఈ స్టాక్స్ అని. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. సో జంధ్యాల గారి భాషలో చెప్పాలంటే మార్కెట్స్లోకి రాగలగటం ఒక యోగం, మార్కెట్స్లో ఉండగలగటం ఒక భోగం, అండ్ మార్కెట్స్లోకి రాలేకపోవడం ఒక రోగం. సో రోగగ్రస్తులు కావద్దు, అందరూ చక్కగా ఈక్విటీ మార్కెట్స్లోకి రండి. క్రమశిక్షణతో ఈక్విటీ మార్కెట్స్ జీవనాన్ని సాగించినట్లయితే మీ జీవితాలు సౌభాగ్యవంతం అవుతాయి. మళ్ళీ సోమవారం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.